సో హాయ్, ఈరోజు ప్లేస్ ఆఫ్ స్వింగ్ గురించి చెప్తాం. ఇప్పుడు సెక్షన్ 15 నుంచి 25 వరకు ప్లేస్ ఆఫ్ స్వింగ్ గురించి వివరిస్తాను అన్నమాట ఆ సెక్షన్లన్నీ కూడా. అయితే ప్లేస్ ఆఫ్ స్వింగ్ అంటే అర్థం ఏంటంటే కేసు ఎక్కడ వేసుకోవాలి, ఒక సూట్ ఎక్కడ వేసుకోవాలి. సో దాని గురించి ఒక 10 సెక్షన్స్లో ఈ ప్రొసీజర్ కోడ్లో చెప్పారు. అదంతా కూడా ఈ 10 సెక్షన్లో కలిపి చదవాలి మీరు. అసలు ఎక్కడ వేసుకోవాలి కేసు అన్న దాని గురించి, అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి 10 సెక్షన్లు 15 నుంచి 25 వరకు దీని గురించి చెప్తారు. ఇప్పుడు ఈరోజు 15 గురించి చెప్తాను. 15 ఏం చెప్తుందంటే, ఏ కేసు అయినా సరే మీరు లోయెస్ట్ గ్రేడ్ కాంపిటెంట్ ట్రై, అంటే దాని గ్రేడ్స్, ఇంతకుముందు కూడా చెప్పినట్టు 3 రకాల గ్రేడ్స్ ఉంటాయని చెప్పాను. 3 అంచెల విధానం అనమాట. జూనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా జడ్జ్. జూనియర్ సివిల్ జడ్జ్ అంటే ఒక సూట్ విలువ 20 లక్షల్లోపు వచ్చింది అనుకోండి, జూనియర్ సివిల్ జడ్జ్కి వచ్చేస్తుంది. 20 నుంచి 50 అనుకోండి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు వస్తుంది. 50 నుంచి 100 కోట్లైనా సరే జిల్లా జడ్జిలోనే ట్రయల్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన విషయం చెప్తున్నా. సో ఇప్పుడు ఈ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు దీన్ని, అంటే డబ్బు వలన కేసుకు ఒక విలువ వస్తుంది. అందులో ఎంత డబ్బు గొడవలో ఉంది అన్నదాన్ని బట్టి కేసుకు విలువ వస్తుంది. అప్పుడు 15 లక్షలు వచ్చింది అనుకోండి కేసు, అది ఖచ్చితంగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టే లోవెస్ట్ గ్రేడ్ కాంపిటెంట్ ట్రై అవుతుంది అప్పుడు అనమాట. అంటే అన్నిటికంటే తక్కువ జ్యూరిస్డిక్షను వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది డబ్బు వలన వచ్చే జ్యూరిస్డిక్షన్ అనమాట. సో ఇప్పుడు కొన్ని సెక్షన్స్, సెక్షన్ 92 ఉంది సివిల్ ప్రొసీజర్ కోడ్లోనే, సెక్షన్ 92 ఉంది. అంటే ఈ చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి కదా, దానికి సంబంధించిన కేసులు ఏమన్నా వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలి, దానికి ఖచ్చితంగా జిల్లా జడ్జికి రావాలి, జిల్లా కోర్టుకు రావాలి. అప్పుడు లోయెస్ట్ కోర్టు జిల్లా కోర్టు అవుతుంది, ఎందుకంటే అందులో రాశారు ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అన్నారు. అంటే దాని అర్థం ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే జిల్లా కోర్టు అని అర్థం. ఇక్కడ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేదు. ఇందాక చెప్పిన ఉదాహరణ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూట్ ఉంది, సొసైటీస్ యాక్ట్ నుంచి వస్తుంది అన్నమాట. సొసైటీస్ యాక్ట్లో ఒరిజినల్ పిటిషన్ వేసుకుంటారు. సో దానికి కూడా సివిల్ ప్రొసీజర్ కూడా వాడతారు. మరి అలాంటప్పుడు దానికి పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ గొడవలు ఉండవు. అన్ని సూట్లలోనూ అన్ని గొడవల్లోనూ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ గొడవ ఉండాల్సిన అవసరం లేదు. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అన్నది కేవలం సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి వచ్చిన సూట్స్కే వస్తుంది అన్నమాట. ఒకవేళ ఉంటే, దానికి ఉంటే వచ్చేస్తుంది, లేకపోతే లేని పరిస్థితులు కూడా ఉంటాయి. లేనప్పుడు చట్టం నుంచి జ్యూరిస్డిక్షన్ వస్తుంది, చట్టం నుంచి లోయెస్ట్ గ్రేడ్ అప్పుడు జిల్లా కోర్టు అయిపోతుంది. సో ఇందాక చెప్పినట్టు సెక్షన్ 92 జిల్లా కోర్టు అవుతుంది, సొసైటీస్ యాక్ట్లో సూట్ వేసుకోవాలంటే జిల్లా కోర్టే అవుతుంది. సో అవి కూడా కేసులే, కాకపోతే వాటిని ఒరిజినల్ పిటిషన్స్ అంటారు. సరే, దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ప్రిన్సిపల్ మీరు ఇక్కడ సెక్షన్ 92 అయితే ఖచ్చితంగా అప్లై అయిపోతుంది, ఎందుకంటే ట్రస్ట్ కేసు అనమాట. పబ్లిక్ చారిటీస్కి సంబంధించిన సూట్ వేసినప్పుడు ప్రిన్సిపల్ కోర్ట్ ఆఫ్ సివిల్ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. అంటే ప్రిన్సిపల్ కోర్ట్ ఆఫ్ సివిల్ జ్యూరిస్డిక్షన్ అంటే జిల్లా కోర్టుకు వస్తుంది. సో సెక్షన్ 5 ఏం చెప్తుందంటే అది లోయెస్ట్ కోర్ట్ అయిపోతుంది అప్పుడు. సెక్షన్ 15 ద్వారా లోయెస్ట్ కోర్టు, సెక్షన్ 92 ద్వారా మనము ట్రస్ట్స్ గురించి కానీ పబ్లిక్ చారిటీస్ గురించి కానీ కేసు వేసినప్పుడు ద లోయెస్ట్ కోర్ట్ కాంపిటెంట్ టు ట్రై విల్ బీ డిస్ట్రిక్ట్ కోర్ట్, ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది అనమాట. సో అది దాని అర్థం, లోయెస్ట్ కోర్ట్ కాంపిటెంట్ టు ట్రై, అదే లోయెస్ట్ కోర్ట్ అవుతుంది అనమాట. దానికి కింద ఇంకో 2 కోర్టులనే ఆయన పట్టించుకోరు, ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ కలమని చెప్తుంది. సో అది సెక్షన్ 15 యొక్క అర్థం. థ్యాంక్ యూ.